నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మ. ఆతీంద్రియ శక్తుల్ని వీళ్ళు ఎలా అభివృద్ధి పరుచుకున్నారు అమ్మా? హా, తర్వాత వాళ్ళ అమ్మగారు ఏమంటారంటే ఎలాగైనా సరే ఈ మీలో ఉన్న అతీంద్ర శక్తుల్ని అభివృద్ధి పరచాలి అంటే గనక అంత ముందుకు సాధన లేదు కదా, ఇంటి థర్డ్ ఐ కూడా లేదు అంటే దివ్య దృష్టి అవి ఆమె చెప్పింది చాలా ఉన్నాయి ఈమెలో క్వాలిటీస్ అని, అవి ప్రాక్టికల్ లేవు ఎందుకంటే మామూలు సామాన్యంగా అందరూ ఎలా ఉంటారో వాళ్ళ మాదిరిగానే ఉంటుంది మాట తిను కూడా. అయితే వాళ్ళ అమ్మ ఏమంటుందంటే ఆమె ఈవ్ గారు చెప్పారు కదా ఇన్ని ఉన్నాయని మనం కూడా వెళ్దాము అని, ఎందుకంటే ఎప్పుడైతే వీళ్ళ ఫాదర్ కూడా ఈమె హీల్ చేయగానే తగ్గిపోయింది కదా, ఈమె తెలియదు తెలియదు ఈమె హీల్ చేయగలుగుతుంది. అప్పుడు వీళ్ళ అమ్మ ఏం చేస్తారంటే వేరే అక్కడ ఉన్న ఒక ప్లేస్ మాట ఆ ప్లేస్ తీసుకెళ్తారు, అక్కడ బిర్డ్ అని ఆమె పరిచయం అవుతుంది అనమాట. బిర్డ్ అని ఆమె ఉంటుంది, ఆమె మీడియేటర్ గా ఇలాగే క్లాసెస్ అని కండక్ట్ చేస్తుంటుంది. ఆమెను కలుస్తారు వీళ్ళు, వెళ్ళి కలిసినప్పుడు ఆమె ఏం చెప్తారంటే వీళ్ళకి గైడ్ చేస్తారు ఆమె ఎలా యాక్టివేట్ చేసుకోవాలి, ఏ విధంగా అనేది సాధన ఏ విధంగా చేయాలి అనేది ఆమె చాలా హెల్ప్ చేస్తారు వీళ్ళకి. అయితే ఈమె సాధన చేసి అందులో ప్రాక్టికల్ చేస్తుంది. అయితే ఎకో బైడెన్కి ఏమవుతుందంటే ఒక డిఫరెంట్ లైఫ్, ఇది ఈ లైఫ్ వేరు, ఈ స్పిరిచువల్ లైఫ్ లో ఇలా చేసి వేరే వాళ్ళకి ఈమె చాలా క్వశ్చన్స్ వస్తుంటాయి, ఏంటి నేను వెళ్ళి వీళ్ళందరికీ అలాగే ఇంకా చాలా మంది ఉంటారు నిరుపేదలు ఉంటారు వీళ్ళందరికీ నేను హెల్ప్ చేయాలా, నేను పుట్టిందే ఇందుకోసమా, నేను నార్మల్ జీవితం నేను గడపలేనా, ఇవన్నీ నేనే ఎందుకు చేయాలి, ఇవన్నీ నాకే ఎందుకున్నాయి, ఈమెకు అనేక అనేకమైన వస్తూ ఉంటాయి డౌట్స్ వస్తుంటాయి. ఇవన్నీ సహజమే కదా ఎవరికైనా కూడాను, వాళ్ళందరినీ నేను ఉద్ధరించాలా, ఇవన్నీ నేనే ఎందుకు చేయాలి, ఇలాగ అనేకమైన డౌట్స్ వస్తూ ఉంటాయి ఆమెకి. ఆమెకి ఏమంటే ఈ స్పిరిచువల్ లైఫ్లో ఈ ఆధ్యాత్మిక జీవితం మళ్ళీ నార్మల్ జీవితానికి ఆమెకి ఆపోజిట్గా ఉంటుంది. నా ఫ్రెండ్స్ అందరూ ఏమనుకుంటారు, నా స్నేహితులు అందరూ ఏమనుకుంటారు, నన్ను ఒక వేరేగా చూస్తుంటారు, అంటే తనకి ఈ లైఫ్ గడపడం ఆ లైఫ్ ఆపోజిట్ ఆపోజిట్గా అనిపిస్తూ ఉంటుంది. ఓకే, కొంచెం విరుద్ధంగా అనిపిస్తుంది, సంబంధం లేకుండా ఉంటుంది. వీళ్ళందరూ ఒక రకంగా జీవిస్తారు కదా. ఇప్పుడు ఇందులో ఉన్నదంతా ఒక టైపు, ఏమంటే ఇది స్పిరిచువాలిటీ, ఇలా ఏంజిల్స్ ఉంటారని మనం వీళ్ళకి ఆరోగ్యం స్వస్థత పరచడం అంటే హీల్ చేసి వాళ్ళ ఆరోగ్యాన్ని సరి చేయడం అనేది, వాళ్ళకున్న సమస్యలు పోగొట్టడము, ఈ విధంగా ఈ లైఫ్ వేరేగా ఉంది. ఏమంటే ఆమె కూడా యంగ్గానే ఉంది కదా అప్పటికి, ఈ లైఫ్ ఇందులో చూస్తేనేమో ఇలా ఉంది ఆమెకి, అది ఆపోజిట్ గా అనిపిస్తుంటది అన్నమాట తనకి. ఇదంతా ఆమె బిర్డ్ గుర్తుపడుతుంది ఈమెకి వచ్చి, ఆమె అంటుంది నేను నాకు వచ్చే డౌట్స్ నిజంగా వేరొకరైతే పంపించేస్తారు కూడాను, నాకు ఏమేమి అనిపిస్తుందో అన్ని డౌట్స్ అడుగుతుంటుండే ఆమె, అంత చక్కగా వివరంగా ఎంతో స్మూత్లీ జవాబు చెప్తుండేదంట, ఎంతో ప్రేమ గలగా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసేదంట ఎంతో ఓర్పుగా. నేను అలా అడుగుతున్నానంటే కావాలని అడగట్లేదు నేను కూడాను, ఏమంటే నిజంగానే నాలో అన్ని డౌట్స్ వస్తున్నాయి నాకు, దాన్ని నేను అడుగుతున్నప్పుడు ఆమె ఎంతో ఓర్పుగా ప్రతిదీ జవాబు చెప్తూ అలా ఉన్నదని. అయితే ఈమెకి ఒక వాయిస్ కూడా వినబడుతూ ఉంటుంది, అంటే అది అప్రత్యక్షంగా, అంటే ప్రత్యక్షంగా మనిషి ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను ఆ వాయిస్ వేరుది, కానీ అది మనిషి కనబడరు ఒక వాయిస్ వినబడతా ఉంటది అనమాట, వినబడుతుంది అని చెప్తారు. ఈమె ఏం చేస్తుంది అలా ఎవర వచ్చి ఇలా గైడ్ చేస్తారు, ఇలా వినబడతారు వినబడుతుంది వాయిస్, గైడ్ అంటే స్పిరిచువల్ గైడ్ చేసేవాళ్ళు ఉంటారు అన్నమాట, గురువులు ఉంటారు, వాళ్ళు ఈమెకి హెల్ప్ చేస్తారు అని చెప్పినప్పుడు ఇంక భయం వేస్తుంది వాళ్ళు ఎలా కనబడతారు అని. రాత్రిపూట కూడా ఏమేం చేస్తుంది లైట్ వేసి పుడుకునేదంట, ఆమెకు భయం వేసేదంట. మళ్ళీ బయటికి తను వెళ్ళేటప్పుడు వేరే ప్లేసెస్కి వెళ్ళేటప్పుడు కూడా మనం టీవీ రేడియోస్ ఉండే కదా అప్పట్లో, ఖాళీగా ఉన్నప్పుడు అవి పెట్టుకునేదంట, ఏం వాళ్ళ వయసు ఎక్కడైనా పడుతుంది నాకు, ఆమెకి ఒక భయం మాట. ఎందుకంటే సామాన్యంగా మనలాగా ఉన్న వాళ్ళకి ఇప్పుడు మనం ఇది చెప్పేది వింటే కొంతమందికి ఎలా ఉంటుంది, అదొక వింతగా ఉంటుంది. కొద్ది గొప్ప స్పిరిచువాలిటీలో ఉన్న వాళ్ళకి ఇది సామాన్యంగా అనిపిస్తుంది, పెద్ద విచిత్రమేమనిపోయేది, కానీ అసలు దాన్ని ఎప్పుడు టచ్ చేయలేదు, అది ఎప్పుడు తెలియని కూడా తెలియదు, ఇది ఫస్ట్ టైం వింటున్నాము అన్నప్పుడు కొంచెము ఇదిగానే ఉంటుంది కదా ఆమె చెబితే. ఒక రోజు ఆమె కిచెన్లో వండుతుంటుంది, సడన్ గా ఒక వాయిస్ వినబడుతుంది, ఏమనంటే ఈమెకి గైడ్ చేస్తారు అన్నమాట వాళ్ళు, నా పేరు ఇదేని టెడ్డీ, టెడ్డీ ఏమో చెప్తాడు, ఆయన పేరు ఒకటి ఉంటుంది దాన్ని క్లుప్తంగా చెప్తాడు అన్నమాట. ఇంకొక అమ్మాయి అన్న ఏమో చెప్తుంది ఆమె, ఒక లేడీ వాయిస్ లాగా వినబడుతుంది, అంటే మనుషులు ఏం కనబడదు ఒక వాయిస్, అది స్మూత్గా చాలా బాగుంది అంటది, ఆమె అనుకున్నట్లు లేదు అది, అలా నాకు ఒక వాయిస్ వినబడింది. వాళ్ళు వాళ్ళు ఇంకా అడగాలనుకుంటుంది ఏమి, కానీ వాళ్ళు ఎక్కువ మాట్లాడరు. ఏమంటే గొప్ప ఈ స్పిరిచువల్ గురువుస్ ఎవరైనా కూడాను ఆమె చెప్తుంది మాట, బిర్డీ చెప్తుంది ఏమనంటే అలాగ వాళ్ళు ఎక్కువగా మాట్లాడడం అది చేయరు, చాలా క్లుప్తంగా మాట్లాడతారట, చాలా సాఫ్ట్. ఫస్ట్ టైం ఈమె విన్న తర్వాత ఈమె కొంచెం కాన్ఫిడెన్స్ పెరిగింది, పర్లేదు అనేది పెరిగింది మాట వాళ్ళు. అప్పుడు ఆమె తర్వాత ఏం చేసింది, ఇంకా ఈ రేడియోలు పెట్టడం అది
మానేసింది ఇంకా. ఎందుకంటే కొంచెం ఆమె అంతకుముందు ఎంతో భయంగా ఊహించుకుంది, తర్వాత పర్లేదు అనిపించింది అన్నమాట ఆమెకి. ఆ విధంగా ఆమె ఏమంటే సాధన చేస్తూ స్పిరిచువాలిటీగా మెడిటేషన్ ఇలాగా అనేకమైన చేస్తూ వాళ్ళు ఆమె ఎలా గైడ్ చేస్తుందో ఆమె గైడెన్స్లో ఆమె ఇంకొక విషయం ఏంటంటే గొప్ప విషయం, ఆమె వీళ్ళ ఇంట్లోనే 2 ఇయర్స్ ఉండిపోయింది బిర్ది అని. ఆమె నిజంగా అలాంటి గొప్ప గురువు దొరకడం కూడా ఈమెకు అదృష్టం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈమె వీళ్ళ ఇంట్లో ఉండి 2 ఇయర్స్ ఆమెకు అన్నీ నేర్పించింది, వాళ్ళని ఎలాగా ఇన్వైట్ చేయాలి. ఈమె పక్కనే ఉంటారంటే ఈమె అనుకుంటుంది ఒక టీవీ సీరియల్ వచ్చేదట అప్పట్లో, అందులో ఎవరికే కనబడరు కానీ వీళ్ళకే కనబడుతుంటారంట ఇద్దరు సైడ్ ను కూర్చుని. మనం కూడా చూసాం మన తెలుగు పిక్చర్లో ఇలాగ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు చెప్తుంటారు వేరే వాళ్ళకి కనబడరు. ఆ మాదిరిగా ఆమె అంటుంది మాట నవ్వుతూ చెప్తుంది అందులో ఏమనంటే నేను కూడా ఇలా చాలా భయపడిపోయాను ఈ విధ మాదిరిగా నాకు కూడా కనబడతారేమోనని. కానీ అలాగేమి అలాగేమి కాదు, అది నార్మల్ గా ఈమెతో ఒక ఏంజిల్ ఉంటుంది అన్నమాట. ఆమె ఎలా అంటే ఆమె ఒక పొడవాటి జుట్టు ఎర్ర రెడ్ కలర్ది పొడవాటి గౌన్ వేసుకుని ఉంటుంది ఈమె సైడ్ని, ఎప్పుడు ఉంటూ ఉండేది ఈమెకి చెప్తూ ఉండేది అనమాట సజెషన్స్ అవి గైడ్ చేస్తూ ఉండేది. ఆమె ఉంటుంది అనమాట కొంతకాలం ఈమెతోనే ఉంటుంది అని ఇలాగని చెప్తుందన్నమాట. ఫస్ట్ లో నేను ఇలా భయపడ్డాను ఈ విధంగా ఉంటుందేమోనని అని ఉంటుంది. అయితే ఇంకా ఏమంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఏమనుకుంటారో చుట్టాలు ఏమనుకుంటారో బంధువులు ఏమనుకుంటారో భయపడుతుండేది స్టార్టింగ్. తర్వాత ఏమవుతుంది ఈమె జరగబోయే కొన్ని తెలుస్తూ ఉంటాయి కదా ఈమెకి, మంచి విషయాలు ఉంటాయి కదా, అప్పుడు చాలా ఆనందంగా ఉండేదంట. వాళ్ళ ఫ్రెండ్స్ గురించి ఏమన్నా మెసేజ్ తెలుస్తుంటుంది కదా, తెలిసిపోతున్నప్పుడు కొంచెం అంటే స్టార్టింగ్ లో మాట కొంచెం ఎవరికైనా ఇంతే కదా ఫస్ట్ లో కొంచెం అందంగా బాగానే అన్నట్లుంటుంది, అప్పుడు మంచి కొండదు. అదే విషాదకరమైన సంఘటనలు కొన్ని ట్రాజడీస్ అయి అప్పుడు కొంచెము ఇబ్బందిగా బాధగా ఉండేదంట. అలా అని చెప్పింది మాట ఆమె, అలా బాధగా ఉండేది ఇలాగా అని చెప్పేసి. ఆ విధంగా ఏమంటే మెల్లిమెల్లిగా ఆమె స్పిరిచువాలిటీ నుంచి మామూలు దానికి కొంచెం జాయింట్ చేసుకుని జీవించడం అనే దానికి అలవాటు పడింది ఆమె కొంచెం బాగానే ఇలాగని చెప్పి అని ఈమె ఇలా చెప్తుంది. ఈ విధంగా ఆమె చాలా సంవత్సరాలు ఇలాగే హీల్ చేయడము, అనారోగ్యం ఉన్న వాళ్ళకి హీల్ చేయడము, అలాగే సోల్తో మాట్లాడడం చాలా సేవ అందించింది ఆమె. ఎన్ని చాలా అంటుంది తన బ్రదర్ ఉన్నాడు ఆ కథను మైకిల్ అని, నా బ్రదరు నేను కలిపి చాలా కాలం ఇద్దరు కలిపి కూడా చేశారన్నమాట. ఇలా సోల్స్ పరంగా కూడా మీడియేటర్గా ఉండి కూడా ఆమె సోల్స్కి సోల్స్ సంబంధించి కూడా మాట్లాడి వాళ్ళందరికీ చాలా స్పిరిచువాలిటీ ఏంటంటే ఒక 30 ఇయర్స్ దాకా ఇప్పుడు ఈ జరిగింది మొత్తం ఆమె 30 ఇయర్స్ తర్వాత చెప్తున్నారు. ఇది జరిగింది 1965 ఆస్పాస్ లో జరిగింది ఇది. ఈమె చెప్తుంది 30 ఇయర్స్ తర్వాత బుక్ రాసేటప్పుడు ఆమె ఇవన్నీ గుర్తు చేసుకుంటూ చెప్తున్నారు అన్నమాట, ఇలా ఇలాగా అప్పుడు ఈ విధంగా జరిగింది ఈ విధంగా జరిగింది అని చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఏమంటే రియల్గా వండర్ అనిపించింది నాకు కూడా చదువుతూ ఉంటే. ఏమంటే మనం కూడా ఎప్పుడు ఇని ఇదే ఫస్ట్ టైం నాకు కూడా బాగా పుస్తకం రూపంలో తను రియల్ గా జరిగినవి అవి కూడాను, తను అన్ని కూడా తన యొక్క భావాన్ని మొత్తాన్ని వ్యక్తపరిచింది ఆ బుక్ లో. ఆమె ఏమి ఏదో ఎదటి వాళ్ళు భయపెట్టాలనో ఏదో చేయాలని కాదు, వాళ్ళు అలా చేయను కూడా చేయరు. ఎందుకంటే వెస్టర్న్ కంట్రీ వాళ్ళు సామాన్యంగా చిన్న చిన్న విషయాలను వాళ్ళు ప్రాక్టికల్ లో చూస్తేనే కానీ వాళ్ళు నమ్మరు ఇవన్నీ కూడాను. ఈ విధంగా ఆమె అధ్యాత్మిక పరంగా ఎదుగుతూ ఆమె ఎన్నో విషయాలు ఈ గర్భిణీ స్త్రీలు కానించి తీసుకుని మళ్ళీ ఎవరన్నా వాళ్ళ పోగొట్టుకున్నప్పుడు లేదా వాళ్ళ హాస్పిటల్లో ఉన్నప్పుడు ఈమెను హీల్ చేయడానికి పిలుస్తూ ఉంటారు. ఆ విధంగా ఈమె ఎన్నో సేవలను అందించారన్నమాట ఇందులోను. ఓకే, చాలా మంచి మెసేజ్ ఇది మన అందరికీ కూడా. అంటే ఆమె ఈ విధంగా చేయడం ఒక పాజిటివ్ లో వెళ్ళారు ఆమె మన అందరికీ కూడాను. ఏమంటే దీని నుంచి తెలుస్తుంది అంటే అలా ఉంటారు అనే తెలుస్తుంది అన్నమాట. ఎందుకంటే ఆమె ఇంత బాగా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను కూడా ఒక సామాన్యమైన ఫ్యామిలీ నుంచి ఒక నార్మల్ ఫ్యామిలీ నుంచి వచ్చారు ఆమె కూడా. ఎక్కడో అంటే కొంతమంది ఏంటంటే అతీంద్ర శక్తులు ఉన్నాయంటే ఏదో గొప్ప వాళ్ళుగా బోర్న్ అవడంతోనే పెద్ద గొప్పగా పుట్టారనే భావనలు మనలో ఉంటాయి. అలాగే ఏం లేదు, ఇది చదివితే మనకు అర్థమవుతుంది రియల్గా కూడా అలా ఉన్నారు అనేది మనకు తెలుస్తుంది మాట ఈ పుస్తకం నుంచి. చాలా బాగా చెప్పారమ్మా, ధన్యవాదాలు.